హలో హ్యాపీ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతన్నలు కానీ ఎవరైనా కానీ తన భార్యకి ఈ అకౌంట్ అంటే బ్యాంకులో అకౌంట్ తెరిస్తే ప్రతి నెల నలభై ఐదు వేల రూపాయలు అయితే పొందవచ్చు ఏ విధంగా ఈ డబ్బులు అనేది పొందవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ తర్వాత మీ భార్య ఎవరిపైన ఆధారపడకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా జీవించాలని భావిస్తే వారి కోసం అద్దిరిపోయే ఆప్షన్ అందుబాటులో అయితే ఉంది మార్కెట్లో ప్రస్తుతం చాలా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి రిటైర్మెంట్ కోసం కూడా ఇప్పటి నుండే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు రిటైర్మెంట్ స్కీమ్ల ద్వారా మీకు మాత్రమే కాకుండా మీ భాగస్వామి కూడా ఆర్థిక భద్రత కల్పించవచ్చు ఇలాంటి స్కీమ్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి అంటే ఎన్పిఎస్ అని ఉంటుంది ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది ఒక పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ పథకం పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఏ ఎన్పిఎస్ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది మీ భార్య గృహిణి అయితే మీరు జీవించే ఉన్నంత కాలం బాగుంటారు కాబట్టి ప్రమాదవశాత్తు మీరు చనిపోయినట్లయితే మీ భార్యకు అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదవశాత్తు భర్త చనిపోయినట్లయితే ఆమె ఎవరిపైన ఆధారపడకుండా ఉండేలా అయితే ఈ స్కీమ్ అయితే చూసుకుంటుంది మీరు మీ భార్య పేరుపై ఎన్పిఎస్ ఖాతా అయితే తెరవాల్సి ఉంటుంది ఆమెకు ముప్పై ఏళ్ళు ఉంటే ఒకవేళ నెలకి ఐదు వేల రూపాయలు కడుతూ రావాలి పది శాతం వార్షిక రాబడిని పరిగణలోకి తీసుకుంటే మెచ్యూరిటీ కాలంలో అంటే మీ భార్యకి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మీ పెన్షన్ ఫండ్ మొత్తం కోటి పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఒకటి రూపాయలైతే అవుతుంది ఇందులో మీరు నలభై నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టి మెన్యూటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఈ మన్యుండీ ప్లాన్పై ఎనిమిది శాతం రాబడి ప్రకారం చూస్తే మీ బ్యాంకుకు నెలకు నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు పెన్షన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది భారతీయ పౌరులు ఎవరైనా సరే ఎన్పిఎస్ స్కీమ్లో అయితే చేరొచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్యలో వయసు కలిగి అయితే ఉండాలి ఒక వ్యక్తి కేవలం ఒక అకౌంట్ మాత్రమే కలిగి ఉండడానికి అర్హత ఉంటుంది మీరు మీ భార్యకు ఆర్థిక భద్రత కల్పించాలని భావిస్తే ఎన్పిఎస్ స్కీమ్ మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ పెన్షన్ అనేది అరవై ఏళ్ళు దాటిన తర్వాతనే ఎన్పిఏ స్కీమ్ కింద పెన్షన్ డబ్బులు అయితే లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి